ఈరోజు మన ప్రియతమ అధ్యక్షులు అమిత్ షా గారు తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు శంఖారావాన్ని పూరించడానికి ఈ పాలమూరు గడ్డకు వచ్చారంటే ఇది పవిత్రమైనటువంటి భూమి, జోగులాంబ యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ సైతం కాశమయం చేయాలనేటువంటి ఈరోజు మీ అందరూ కూడా సంకల్పం తీసుకుని వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మిత్రులారా, కొత్త రాష్ట్రము కొత్త ప్రభుత్వము 5 సంవత్సరాల కోసం ప్రజలు తీర్పునిచ్చి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఈరోజు అవకాశం ఇస్తే ఈరోజు 9 మాసాల ముందుగానే ఈరోజు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఈరోజు తెరదీశాడంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందస్తుగా ఇంటికి పంపడానికే సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ జనవాహిని చూస్తూ ఉంటే ఈరోజు స్పష్టమవుతోన్నది, కేసీఆర్ చేతుల్లో దగాబడ్డన తెలంగాణ బిడ్డల ఓదార్పు కోసం టీఆర్ఎస్ యొక్క అరాచక పాలనపై 4 కోట్ల ప్రజల తీర్పు కోసం మొత్తంగా కొట్లాడి సాధించుకున్నటువంటి నా తెలంగాణ బిడ్డల నుదిటి రాత మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు ఈరోజు ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి వచ్చాడంటే ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేయండి. దగాబడ్డ నా దళితుల్లో ధైర్యం నింపడం కోసం వెనుకబడ్డ వర్గాల యొక్క అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం అప్పుల ఊబిలో చిక్కుకున్నటువంటి నా తెలంగాణ రైతుల కన్నీళ్లు తూర్చడానికి బతుకు పోరాటం చేస్తున్నటువంటి వలస కూలీలుగా మారుతున్నటువంటి నా పాలమూరు బిడ్డలను ఆదుకోవడానికి ఇవాళ ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనందరూ కూడా నమ్మకం కలిగించి ఏ రకంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉన్నది. అవినీతి రహిత పాలన, పేదరిక నిర్మూలన, పేదల సంక్షేమం కోసం అహరాలు కృషి పడుతున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. 70% భూభాగం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నదంటే 2% ఓట్లు త్రిపురలో గెలిచాం, 4 ఎమ్మెల్యేలు అస్సాంలో గెలిచాం, 5 ఎమ్మెల్యేలు హర్యానాలో గెలిచాం. ఇవాళ తెలంగాణలో పంచ పాండవుల మాదిరిగా ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు ధర్మం కోసం పాటుపడేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి 5 ఎమ్మెల్యేలు ఎందుకు తెలంగాణలో సాధ్యం కాదని చెప్పి మనమందరం కూడా ఇవాళ సంకల్పం తీసుకోవాలి. ఇవాళ ఈ యొక్క పాండవ సైన్యాన్ని ఎదుర్కోలేక మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ టీడీపీ సిపిఐ ఒక పక్క, మరోవైపు టీఆర్ఎస్ మజ్లిస్ మరొక వైపు జత కలిపి ఇవాళ నరేంద్ర మోడీ గారిని నేరుగా ఎదుర్కోలేక, భారతీయ జనతా పార్టీని నేరుగా ఎదుర్కోలేక ఇవాళ అపవిత్రమైన కూటములు అనైతిక పొత్తులతో ఏ రకంగా ఇవాళ గుంపులు గుంపులుగా వస్తున్నారో ఇవాళ భారతీయ జనతా పార్టీ సింగిల్ గా సింహం లాగా ఇవాళ తెలంగాణలో ఇవాళ ఈ టీఆర్ఎస్ యొక్క నిజాం నవాబ్ పాలన ఎదుర్కోవడానికి వస్తా ఉన్నది. మీ ఆశీర్వాదం ఇవాళ పొందడానికి మీ మధ్యలోకి పాలమూరుకు వచ్చాం. మిత్రులారా, వాస్తు బాగలేదని చెప్పి సెక్రటరీకి రానటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పుతా అంటున్నాడు. ఇవాళ ప్రగతి భవన్ దాతలేని ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీలో దొరగా పెడతా అంటున్నాడు. ఇవాళ ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనటువంటి ముఖ్యమంత్రి, 1,00,000 నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి, 2 పడకల గదుల పేరు మీద పేదల సొంత కల సాకారం చేస్తామని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి,
దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తా అని చెప్పి దగా చేసినటువంటి ముఖ్యమంత్రి, దళితుని ముఖ్యమంత్రి చేసి తెలంగాణను ఇలా ఆదుకుంటా అని చెప్పి మొదటగా దగా చేసింది తెలంగాణలో దళిత సమాజాన్ని. ఈ దగా చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వల్ల ఈ రోజు ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. మిగులు బడ్జెట్ తెలంగాణలో అప్పుల పాలు చేసి ఏ రకంగా ఈ రోజు మీరు మాట మార్చారు. తెలంగాణ వస్తే ఆత్మ గౌరవంతో బతుకుతామనుకున్నాం, కానీ వాళ్ళ అడుక్కు తినేలా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి జవాబు చెప్పాల్సిన సమయం అవసరమైంది. అందుకని వాళ్ళ మనకు అండదండలుగా ఉంటామని చెప్పి మనకు ఆశీస్సులు ఇవ్వడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ ఏ రైతాంగం అయితే 4000 మంది వాళ్ళ సాగునీరు లేక తాగునీరు లేక అలమటిస్తూ ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి పథకం కానివ్వండి, ఇవాళ పాలమూరులో ప్రజలు సాగునీరు కావాలి, తాగునీరు కావాలంటే మాకు తాగునీరు లేదు సాగునీరు ఇవ్వము, ఇంటింటికి బారిస్తాం బీరిస్తాం, తాగండి తన్నుకొని చావండి, ఆ రకంగా ఇవాళ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ మార్చడానికి ప్రగతి నివేదిక సభ పేరు మీద ఏ రకంగా 100 కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి ఆలోచించండి. ఇవాళ మన పిల్లలు మన బంధువులు పాలమూరు బిడ్డలు బిర్యానీ లేదు బీరు లేదు స్వచ్ఛందంగా వచ్చారంటే ఒకసారి మీరు బీజేపీ పట్ల నరేంద్ర మోడీ పట్ల అమిత్ షా పట్ల ఉన్నటువంటి నమ్మకానికి ఇది నిదర్శనం. పాలమూరు సభ మిత్రులారా, ఇవాళ టిఆర్ఎస్ ఎంఎంఎం కలిసి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ వాళ్ళు సవాల్ విసురుతా ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నాడు కర్ణాటక తరహాలో మేము సైతం ఇవాళ తెలంగాణలో పాగా వేస్తాం, కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఈ రజాకారుల మతతత్వ మార్క్సిస్ట్ పార్టీ ఈ రకంగా గల్లీకి పరిమితమైన పార్టీని కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ పాముకు పాలు పోసి పెంచి ఏ రకంగా ఢిల్లీకి తీసుకెళ్లిందో ఇవాళ సవాల్ విస్తుతా ఉన్నారు. మేము సైతం కూడా అవకాశం వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతామని చెప్పి. అందుకనే పాలమూరు బిడ్డలు మీరు దయచేసి ఇవాళ ఆలోచన చేయండి. ఇటువంటి కరుడు గట్టిన మతోన్మాద పార్టీకి బుద్ధి చెప్పాలంటే అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యము. ఇవాళ ఈ మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కసారి నేను కాల్చుకోమని సవాల్ చేస్తున్నాను. ఇవాళ బీజేపీ కార్యకర్తలు నిజాయితీగా నిబద్ధతలో దమ్ము ధైర్యము సాహసము సత్తా ఉన్నటువంటి పార్టీ ఈ మర్సిస్ గుండెల్లో శివ సప్నంగా ఉండే పార్టీ కార్యకర్తలు అది భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి రాబో ఎన్నికల్లో చాటి చెప్పాల్సిగా పిలిపిస్తున్నాను. ఉదయం ఇవాళ మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఇవాళ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇవాళ దిక్కుతోచని పరిస్థితిలో ఇంట్లో కూర్చొని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేస్తా ఉన్నాడు, ఇవాళ వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు. నేను సవాల్ చేస్తున్నాను అసదుద్దీన్ ఓవైసీ, ఇవాళ నీ మీద ఏ మా రాష్ట్ర నాయకుడు జాతీయ నాయకుడు అవసరం లేదు, ఒక సామాన్య కార్యకర్తను రేపు ఎన్నికల బరిలో ఇచ్చి హైదరాబాద్ లో హైదరాబాద్ పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకుంటా సవాల్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఇటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు టిఆర్ఎస్ ఓటేసినా టీడీపీకి ఓటేసినా కాంగ్రెస్ ఓటేసినా ఇవన్నీ కూడా ఎంఐఎం పార్టీకి చెల్లుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పార్టీలు ఈ యొక్క మరి పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ విష వలయాన్ని పెంచిన పార్టీలకు ఊతమిస్తే ఏ రకంగా కాటు వేస్తుందో అప్రమత్తంగా ఉండండి. అందుకని దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, మరి పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇటీవల యాత్ర సందర్భం కూడా చాలా విషయాలు మాట్లాడారు పాలమూరు జిల్లాలో. నేను ఈ పాలమూరు గడ్డ ద్వారా స్పష్టం చేస్తున్నాను, నా మాదాసి కురువ జాతి సభలో ఉన్నటువంటి అనేక మంది వేల మంది మాదాసి కురువ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మిమ్మల్ని వంచాడు, మోసం చేశాడు, దగా చేశాడు, మీరు అవకాశం ఇవ్వండి బీజేపీకి, తప్పకుండా ఈ మాదాసి కురువను ఎస్సీ జాబితాలు చేర్పించి న్యాయం చేస్తామని చెప్పి కూడా ప్రకటిస్తా ఉన్నాను. వాల్మీకి బోయ వేలాది మంది వాల్మీకి పోయాలి ఈ ప్రాంతంలో ఏ రకంగా కడుపు కట్టుకొని వాళ్ళ అలమటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎస్టీ జాబిలతో చేస్తా అని చెప్పి మోసం చేసి దగా చేసినటువంటి ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి, అవకాశం ఇవ్వండి బీజేపీకి, తప్పకుండా ఈ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యతను
భారతీయ జనతా పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ ఉద్యోగులు టీచర్లు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. ఒకవైపు ఐఆర్ కానివ్వండి, ఇంటర్ఇమ్ రిలీఫ్ కానివ్వండి, లేదా సిపిఎస్ యొక్క పాత విధానాన్ని ఏ రకంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులను టీచర్లను మోసం చేశారు, సిపిఎస్ విధానం కేంద్రం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తారు. కానీ కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది, మీ ఆస్థ ప్రభుత్వం ఆదేశానుసారం ఒప్పందం చేసుకుంటామంటే కేసీఆర్ ప్రభుత్వం వెళ్లి ఆ రకంగా పాత సిపిఎస్ పద్ధతి వద్దు, కొత్త సిపిఎస్ పద్ధతి కావాలని చెప్పి ఈరోజు ఒప్పందం తీసుకుని ప్రభుత్వానికి టీచర్లు ఉద్యోగులు ఏకమై వాళ్ళ రాబో రోజుల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీకి అవక్షేపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు టీచర్లకు ఇంటర్ఇమ్ రిలీఫే కాదు, సిపిఎస్ పాత విధానాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రైతులు అలవడిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకోవడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పండుగలా చేస్తానని చేసుకోవడానికి మార్పులు తెస్తా ఉంటే, ఒకవైపు 14 పంటలకు ఎంఎస్పీ ప్రకటించి ఆదుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం మీన వేషం లెక్క పెట్టుంది. అందుకనే బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇస్తే రైతులు చేసిన అప్పులు 2 లక్షల రూపాయలు రుణాన్ని ఏకకాలంలో భారతీయ జనతా పార్టీ మాఫీ చేసి తీర్తామని చెప్పి సందేశం చేస్తున్నాను. రైతుల రుణాలు మాఫీ కాదు, ఇవాళ ఉచితంగా రైతులందరూ కూడా ఎడారిగా మాట్లాడుతున్న పంట పొలాలు వారికి ఉచితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే బోర్లు వేసి ఆదుకుంటామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఈ రైతులు ఎవరైతే బ్యాంకుల ద్వారా అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారో ఆ అప్పుల మీద కట్టే వడ్డీ మా రాష్ట్ర ప్రభుత్వం మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే భారతీయ జనతా పార్టీ ఈ రైతుల యొక్క వడ్డీలను కట్టి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా సోదరిమణులు, అక్క చెల్లెలు, ఆడపడుచులు, అమ్మలు, వాజ్పేయి గారి ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి మహిళా సాధికార కోసం పాటుపడతా ఉంటే ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం మహిళలను మోసం చేసి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకుండా ఏ రకంగా మోసం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ అపర కార్యకర్తగా మహిళలను ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రిగా ఒక తెలుగు ఆడపడుచును చేసినటువంటి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకని ఇవాళ మహిళా పక్షపాతి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీసీ పక్షపాతి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎస్సీల పక్షపాతి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాజిక న్యాయం అది బీజేపీ వల్లనే సాధ్యం. అందుకని ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ బీజేపీకి చేయితనివ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మహిళా సంఘాల యొక్క రుణాలు అప్పులు ఏవైతున్నాయో బీజేపీ ఆశీర్వదించే అవకాశం ఇస్తే మహిళా సంఘాల రుణాలన్నీ కూడా ఏకకాలంలో మాఫీ చేసి మహిళను ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పావలా వడ్డీ బకాయిలు ఉన్నాయి, ఆ పావలా వడ్డీ అందరి కూడా 162 కోట్లు ఈ రోజు ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ వడ్డీని కూడా చెల్లిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 లక్షల అప్పు ఇవ్వలేని ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు ఆ గ్రూప్ 10 లక్షల మేరకు కూడా అప్పులిచ్చి మహిళను ఆదుకుంటామని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ తరహాగా ఈబీసీ ఏదో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల కోసం కూడా ఇవాళ వారికి విద్యా ఉద్యోగాల్లో కూడా పేదవాళ్ళు అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆదుకోవడానికి ఈ రోజు ఆర్థిక వెనుకబాటు వర్గాల కోసం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఆదుకుంటాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాం. అంతే తప్పితే టీఆర్ఎస్ కేసీఆర్ మాదిరిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా మతపరమైనటువంటి 12% రిజర్వేషన్లకు చెల్లుబాటు చేస్తాం. ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు అందరికీ కూడా ఈ రోజు ఆ యొక్క రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, దయచేసి ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాడు కేంద్రం ఏంది మా మీద పెత్తనమని. కేంద్రం పెత్తనం చేయటం లేదు, ఉదారంగా ఆదుకుంటున్నది. ఇవాళ నడుస్తున్నది ఇవాళ తెలంగాణ మీద ఢిల్లీ పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు కేసీఆర్ గారు. అసలు తెలంగాణ పైన మీ కుటుంబం పెత్తనం ఏమిటని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఈ 4 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రం ఎవరి పాలైందంటే ఆ 4 పాలైంది. ఆ 4 నుంచి ఇవాళ తెలంగాణను విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ గూట్లో గుండా ఎత్తలేనటువంటి మన మిత్రులు ఇవాళ గండిపేట కట్ట మీద గణేత్ర ఎత్తుతామన్నట. అందుకని దయచేసి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీతి మూటలు. వారు హామీలు చూస్తే చెబితే రామాయణం అవుతుంది, వింటే భారతం అవుతుంది. అందుకనే ఈ రోజు ముఖ్యమంత్రి మాటలు వింటే కడుపు నిండుతూ ఉన్నది.
కానీ చేతలు చూస్తూ ఉంటే కడుపు మండుతా ఉన్నది, కడుపు రగిలిపోతా ఉన్నది. అందుకని మీరందరూ కూడా స్పందించండి. దయచేసి ఇవాళ మరి ముఖ్యమంత్రి ఏ రకంగా కాంగ్రెస్, ఈ రెండు కూడా ఒక గూటి పక్షులే. కాంగ్రెస్ వేరు కాదు, ఈ రోజు టీఆర్ఎస్ వేరు కాదు. అవసరమైతే ఏ రకంగా కౌరవ సైన్యం మాదిరిగా కర్ణాటకలో ఏకమైనారో కేసీఆర్ చెప్తేనే నేను కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఇవాళ కుమారస్వామి చెప్తున్నాడు. అందుకనే ఇవాళ కేసీఆర్ గారికి కాంగ్రెస్ తేడా లేదు. రేపు ఎన్నికల తర్వాత కలవరదాన్ని ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నికాసైన పోయి, అందుకనే ఇవాళ పాలమూరు బిడ్డను ఆదుకోవాలన్నా తెలంగాణ ఆదుకోవాలన్నా ఖచ్చితంగా ఒకసారి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈ రోజు పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ అమిత్ షా గారు మోదీ దెబ్బకు ఇవాళ దేశంలో, అమిత్ షా మోదీ దెబ్బకు ఇవాళ కాంగ్రెస్ కంచుకోటలు కూలిపోతున్నాయి, కాంగ్రెస్ కంచుకోటలు కూలిపోతున్నాయి, కమ్యూనిస్టుల ఎర్రకోటలు బద్దలవుతున్నాయి. రేపు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ యొక్క గులాబీ గడియను కూడా బద్దలు చేయడానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా కోరుతూ